దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్. మీరందరు బాగున్నారా? మీరందరూ బాగున్నారని. భయంకరమైన ఈ కరోనా 5th stage లో మీరందరూ దేవుని రాకడ కోసం సిద్ధపడుతున్నారని విశ్వసించి గొప్ప దేవునికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరొక శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఈ అంశం ఏంటంటే యేసు పాదాల చెంత. యేసు పాదాల చెంత. ముందుగా మనము మూలవాక్యం చదువుకొని ధ్యానిస్తాం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, గడిచిన మాసమంతనైనా మీ కాపుదల, మీ భద్రత, మీ పోషణ, మీ సంరక్షణలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. ఇదిగోనైనా మరొక నూతన మాసంలోకి మేము వెళ్తుండగా మీ కాపుదలను, మీ భద్రతను, అయ్యా మీ సంరక్షణను మాతో ఉంచి, అయ్యా మేము నైనా మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సురక్షితంగా నైనా ప్రార్థనలో నా ప్రభు నిలకడగా ఉండి ముందుకు కొనసాగే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా మా దినాలు లెక్కించడానికి మీరు నేర్పించండి. అయ్యా మేము మీ రాకడికి అతి సమీపమై ఉంటున్నదని ఎరిగి మేము జాగ్రత్త పడటానికి సహాయం దయచేయండి. సమయాన్ని వ్యర్థపుచ్చకుండా జ్ఞానుల వలె ప్రవర్తించడానికి సహాయం దయచేయండి. కూడి వచ్చిన నాయన అని బిడ్డలందరి పేరు పేరును దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఈ చివరి దినాల్లో ఏది ప్రాముఖ్యమో అది ఎరిగి దానిని గట్టిగా పట్టుకోవటానికి నిబిడలకు జ్ఞానము దయచేయమని, బలహీనుడను, అల్పుడను, అయోగ్యుడనైనటువంటి నన్నునైనా మీ సేవ కోసం మీరు పిలిచి వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నైనా చక్కని స్వరాన్ని దయచేసి మీ స్వార్థ ప్రకటించడానికి మరి ఎక్కువగా నన్ను వాడుకోమని, బలహీనమైన దేహంలో ప్రతి అవయవము, ప్రతి వ్యవస్థ మీ కల్వారి రక్తాన్ని ప్రోక్షించి బలపరచండి. నైనా ఈ వాక్యమునైనా మేము ధ్యానిస్తుండగా అందులోని మర్మాలు మీరు మాకు బయలుపరచమని, నజరేయుడు మా ప్రాణనాథుడు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మనము యేసుక్రీస్తు పాదాల చెంత అన్న అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ముందుగా కీర్తనకారుడు రాసినటువంటి ఆ ప్రవచనాన్ని మనం చదివినప్పుడు మరి యేసుక్రీస్తు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అన్న మాట చెప్పినప్పుడు, అరే పరిశుద్ధ హస్తాలు, అవి పరిశుద్ధ పాదాలు, ఆ పాదాలు పొడవాలని ఎవరికి అనిపించింది, ఎందుకు అనిపించింది, ఎందుకు వాళ్ళు ఆ చేతులను పొడుస్తారు, ఎందుకు ఆ పాదాలని పొడుస్తారు, ఆ పాదాలని చేతులను పొడవటానికి మరి అవి పరిశుద్ధమైనవి కదా, వాటిలో ఏ దోషము, ఏ అతిక్రమము లేదే, మరి పొడుస్తారని సాక్షాత్ ప్రభువే ఆయన ఆత్మ ద్వారా బయలుపరిచినప్పుడు దానికి కారణం ఎవరు, దానికి కారణము నువ్వు నేను కాదా, ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. మరి యేసు పాదాల చెంత అన్నప్పుడు యేసుక్రీస్తు పాదాల దగ్గర ఉంటే మనకు జరిగే అద్భుతం ఏందో, ఆశ్చర్యకరం ఏందో ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ అంశాన్ని ధ్యానించిన తర్వాత రాబోయే కాలమంతా మీ సమయాన్ని వ్యర్థం చేయకుండా మీరు ప్రభు పాదాల చెంత గడుపుతారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని ప్రభునామంలో ప్రాధేయపడుతూ ఉన్నాను. ఒకసారి మనము అంశాలను జాగ్రత్తగా
గమనిస్తాం. మరి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మనం చూస్తే లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 39వ వచనం వరకు మనం చూస్తే అక్కడ మనము ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 8వ అధ్యాయము 26 నుంచి 39 వరకు వారు గలీలయ్యకు ఎదురుగా ఉండు గెరసేనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడు కూడా ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. ఏలైనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూవచ్చెను. గనుక వానిని గొలుసులతోనూ ఖాళీ సంఖ్యలతోనూ కట్టి కావలియందుంచురు గాని వాడు బంధకమును తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు నీ పేరేమని వాణ్ణి అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి పోటుకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను గనుక వాటిలో చుచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చుచ్చెను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను. మేపుచున్నవారు జరిగిన దాన్ని చూచి పారిపోయి ఆ పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. ఇక్కడ మనము జాగ్రత్తగా చూస్తే ఈ గెరాసేనీయుల వాడు అదొక దేశం. ఆ దేశానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే సముద్ర మార్గాన వచ్చి ఒడ్డున దిగాడో వీడు యేసుక్రీస్తు వారికి ఎదురుకొచ్చినాడు. వాడిని చూస్తే వాడు బట్టలు కట్టుకోకుండా ఉన్నాడు. వాడు ఒకసారి సమాధిలో మరొకసారి అడవిలో ఈలాగను ఉండేవాడు. బట్టలు కట్టుకునకుండా ఉండేవాడు. వాణ్ణి తాళ్ళతో కట్టేస్తే తెంపేసేవాడు, సంకెళ్ళు వేస్తే వాటిని తెంపేసేవాడు. వాణ్ణి ఎవరు సాధువు చేయలేకపోయినారు. ఇలాంటి భయంకరమైన స్థితిలో వాడు ఉన్నప్పుడు వానికి ఒక విడుదలకి ఒక సమయం ఉండింది. ఆ సమయం వచ్చింది. వాడు యేసుక్రీస్తుకు ఎదురుకు వచ్చినాడు. వానిలో దురాత్మలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. యేసుక్రీస్తుని పేరేమని అడిగితే అవి సేనా, లెజియన్ అంటే ఒక గుంపు అని అర్థం, ఆ మాట చెప్తున్నాయి అన్నమాట. యేసుక్రీస్తు వానిలో నుండి ఆ దురాత్మను వెళ్ళిపోమ్మని చెప్తే ఆ దురాత్మలు అడుగుతున్నాయి, మాకు ఇంకా సమయం ఉంది కాబట్టి నువ్వైనా మాకు పర్మిషన్ ఇస్తే ఇదిగో ఈ పందుల్లోకి వెళ్ళిపోతాం. పందుల్లోకి యేసుక్రీస్తు వారు సెలవిచ్చినారు. ఆయన సెలవిచ్చినట్టుగా అవన్నీ పందుల్లోకి వెళ్ళినాయి. ఆ పందులన్నీ ఆ సరస్సులోని ప్రపాతంలోకి వడిగా పరిగెత్తి నీళ్ళలో పడి ఊపిరి తిరగక చచ్చెను అన్నది మనం చూస్తున్నాం. మరి ఎప్పుడైతే పందులు చచ్చిపోయినాయో దాన్ని మేపేవారు భయపడిపోయి పట్టణంలోనూ గ్రామంలోనూ పరిగెత్తిపోయి సంగతి అంతా జనాలుగా ప్రకటించినారు. మరి ఈ వింతను చూడటానికి ఆ పట్టణంలో వాళ్ళు గ్రామస్తులు అందరు పరిగెత్తి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని సాతాను పట్టినప్పుడు ఒంటిపైన బట్టలు ఉండవు. బాగా గుర్తుపెట్టుకోవాలా, బట్టలు ఉంచుకోదని బట్టలు తీసి పడేస్తూ ఉంటారు. కాబట్టి దయ్యం పట్టిన వాళ్ళకి ఇదొక సూచన, ఒంటిపైన బట్టలు ఉంచుకోరు. అలాగే స్వస్థ చిత్తుడై
ఇదివరకు వాడు ఏం చేసేవాడు? మరి కట్టేసుంటే కూడా వాటంతా తెంపుకొని సమాధుల్లోకి వెళ్ళటం, రాళ్ళు తీసుకుని తన దేహాన్ని గాయపరుచుకోవటం, ఎవరు సాధు చేయలేనంత దుర్మార్గుడిగా ప్రవర్తించటం మనం చూసినాం. అలాంటి వాడు ఇప్పుడు ఎలాగునో బాగైపోయాడు, స్వస్థ చిత్తుడై ఇప్పుడు పూర్తిగా బాగైపోయినాడు. ఇప్పుడు రాళ్ళు తీసుకుని కొట్టుకోవట్లేదు, ఇప్పుడు సమాధులకి వెళ్ళట్లేదు, అడవిలోకి పరిగెత్తి వెళ్ళట్లేదు. ఎక్కడ సెటిల్ అయినాడంటే యేసు క్రీస్తు పాదముల చెంత అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము చెప్తూ ఉంది. మరి ఇప్పుడు వచ్చినోళ్ళు ఇది చూచి భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పాదాల చెంత వాడు కూర్చొనుంటే అది చూసి జనాలు భయపడినారు. ఇప్పుడు నువ్వు బాగా ఆలోచించుకో, నిన్ను చూసి ప్రజలు భయపడాలంటే నువ్వు యేసుక్రీస్తు పాదాల చెంత కూర్చోవాలి. యేసుక్రీస్తు పాదాల చెంత కూర్చోవటం సులువేమి కాదు. ఫస్ట్ నీకున్న దయ్యాలు పోవాలా? ఆ నాకెందుకుంటాయండి దయ్యాలు? బాగా చెక్ చేసుకోండి మీకున్నాయో లేదో. మీరు ప్రార్థనకి కేటాయించే సమయము, మీరు ఎంతసేపు బైబిల్ చదువుతున్నారు, ఎంతసేపు వాక్యం వింటున్నారు, ఎంతసేపు వాక్యం ధ్యానిస్తూ ఉన్నారు, ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. ఒకవేళ మీరు ప్రార్థనలో సరిగా గడపలేకపోతున్నారంటే దాని అర్థము మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సేన దయ్యము లోపల ఉంది. మీరు ప్రభు పాదాల చెంత దగ్గరికి వెళ్తే అవి నిన్ను వదిలి పారిపోతాయి. కాబట్టి యేసుక్రీస్తు పాదాల చెంతకు వెళ్ళటంలో నీకున్నటువంటి మేజర్ బెనిఫిట్ ఏంటంటే దురాత్మల నుంచి విడుదల, దురాత్మల నుంచి విడుదల. ఒకసారి దురాత్మలు నిన్ను విడిచి వెళ్ళిపోయినాయంటే నీ లైఫ్ అంతా ఫ్రీగా ఉంటావు. ఆ లిబర్టీ, ఆ ఫ్రీడమ్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఆ తర్వాత ఎవరు నిన్ను బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, నువ్వు గుడికి పో, ప్రార్థనలో నువ్వు ఇతరులతో కలిసి మరి ప్రార్థనలు చేయి, ఉపవాస ప్రార్థన చేయి, ఇవన్నీ చెప్పాల్సిన అవసరంలా. ఆ జ్ఞానం ఆటోమేటిక్గా నీకు వస్తుంది. ఎవరు చెప్పకుండానే గెరాసేనుల వాడు యేసుక్రీస్తు పాదముల చెంత కూర్చున్నాడంట. అంత మాత్రమే కాదు, మనము 30 వచనం నుంచి చూస్తే గెరాసేనీల ప్రాంతములలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులయ్యారు గనుక తమ్ముని విడిచిపొమ్మని ఆయనను వేడుకొనరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెలుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. ఎంత ఆశ్చర్యమండి, విడుదల పొందిన వ్యక్తి అయ్యా నేను నీతో కూడా ఉంటానని భంగపోతూ ఉంటే మిగతా అందరూ వచ్చి నువ్వు మా ప్రాంతాల్లో వద్దు, మా ప్రాంతాలు విడిచి వెళ్ళమంటా ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తుని ఎవరు కోరుకుంటారో, ఎవరు కోరుకోరో ఇక్కడ మీకు అర్థం కావాలా? ఎవరైతే విడుదల పొందినారో, రక్షణ పొందినారో, మరి ఎవరైతే సాతాను కబంధహస్తాల్లో నుంచి విడిపించబడ్డారో వాళ్ళు ప్రభువుతో ఉండటానికి వాళ్ళు ప్రయాసపడతారు, ఇష్టపడతారు, కష్టపడతారు. మరి ఎవరైతే దురాత్మల చేత పట్టబడి ఉంటారో వాళ్ళు మాత్రం యేసుక్రీస్తును నువ్వు అవసరం లేదు, నువ్వు రావద్దు, నువ్వు వెళ్ళిపో, ఈ మాట చెప్తూ ఉంటారు. కాబట్టి బాగా అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు పాదాల చెంతకు వస్తే మొట్టమొదట దురాత్మల నుంచి మీరు విడిపించబడతారు. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2వ సందర్భాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 8:1-11 మనం చూస్తే అక్కడ వ్యభిచారమంతు పట్టబడిన స్త్రీని మనము చూస్తూ ఉన్నాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చారు గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి
బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళురువు చంపవలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే ఈ సువంగి నేల మీద వేలితో ఏమో వ్రాయుచుండెను. అయితే ఏ సువంగి నేల మీద వేలితో ఏమో వ్రాయుచుండెను. ఏమి వ్రాయుచుండెను? అది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మర్మం. ఏంటో ఆ మర్మం చెప్తాను నేను. శాస్త్రులకి పరిశీలకి వేరే పనిలా, వాళ్ళకి 24 గంటలు ఏదో ఒక కాంట్రవర్సీ రేస్ చేయడం, యేసుకు ప్రభులు వారిని ప్రశ్నించటం, ఆయన్ని వాక్యానికి విరుద్ధమైన వ్యక్తిగా ప్రొజెక్ట్ చేయడం కోసము వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగమే ఈ వ్యభిచార స్త్రీని పట్టుకోవటం. ఎప్పుడైతే ఈ వ్యభిచార స్త్రీని పట్టుకున్నారో, ఆమె ముందు 3 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఏంటి ప్రాబ్లం? ఆమె శరీరానికి రక్షణ లేకుండా పోతా ఉంది. ఎందుకు శరీరానికి రక్షణ లేదు? ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి అందరిలో వేసి చెప్తూ ఉన్నారు, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ఇప్పుడు ఈమెను రాళ్లతో కొట్టి చంపాలా? అది మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలోనే రాసింది. ఇప్పుడు అందరూ రాళ్ళేసి కొడితే ఆమె ఏం కావాలా? చచ్చిపోవాలా? ఒళ్ళంతా పగిలిపోయి రక్తం కారి భయంకరమైన దెబ్బలతో బ్లీడ్ అవుతూ చనిపోవాలా? కాబట్టి ఆ శరీరం పాడైపోతుంది. 2వది, ఆమె ఏ మానాన్నైతే అంతవరకు అమ్ముకుంటూ ఉందో ఆ మానాన్ని అందరికి ఎక్స్పోజ్ చేయాలి. 3వది, ఆమె చంపబట్టం అంటే ఆమె ప్రాణాన్ని తీయాలి. కాబట్టి ఆమె శరీరానికి, ఆమె మానానికి, ఆమె ప్రాణానికి కూడా ఇప్పుడు ప్రాబ్లం తీసుకొని వచ్చినారు. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన్ని శోధించే శాస్త్రులకు పరిశీలకు ఏమి జవాబు చెప్పకుండా వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. ఏమి వ్రాసినాడు అన్న దాని గురించి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఈ ఊహాగానాల్ని 1 నిమిషం పక్కన పెడితే పరిశుద్ధ బైబిల్ గ్రంథ సత్యాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. నాకు చిన్నతనంలో కొంతమంది బోధకులు బోధించిన బోధన మనసులో ఉండిపోయింది. ఒక బోధకుడు ఏం చెప్పినాడంటే, యేసుక్రీస్తు గారు నేలపైన రాస్తూ ఉన్నాడంట. ఏం రాస్తూ ఉన్నాడంట? ఒకడు వచ్చి తొంగి చూసినాడంట, దొంగోడ అని రాసినాడంట. వాడు వెంటనే వెళ్ళిపోయినాడంట. ఇంకొకడు వచ్చినాడంట, వాళ్ళని మోసగాడా అని రాసినాడంట. వాడు వెళ్ళిపోయినాడంట. ఇంకొకటికి వస్తే వ్యభిచారి అని రాసినాడంట. వాడు వెళ్ళిపోయినాడంట. ఇంకొకడు వస్తే హంతకుడా అని రాసినాడంట. వాడు వెళ్ళిపోయినాడంట. ఇది బాగా వినటానికి అంగీకారయోగ్యంగా ఉండింది. చిన్నతనం నేను అదే విన్నాను, అదే నేర్చుకున్నాను. నా తొలి దినాల్లో మరి కొన్ని సంఘాల్లో వాక్యం చెప్పినప్పుడు, ఈ సందర్భం వచ్చినప్పుడు నేను కూడా అదే బోధించినాను. కానీ ఆ తర్వాత కాలంలో నేను కొంతమంది గొప్ప దైవజనుల దగ్గర నేర్చుకున్న సత్యాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. 10 ఆజ్ఞల్లో వ్యభిచరించవద్దు అని రాసినటువంటి దేవుడు ఏ రాతి పలకల మీద రాసిచ్చినాడో ఆయన మరలా నేలపైన రాస్తూ ఉన్నాడు. ఏం రాస్తున్నాడు? సేమ్ లా, సేమ్ రూల్. అది ఎవరికో అప్లై చేయటం కాదు, నీకు అప్లై చేసుకొని చెప్పి రాస్తూ ఉన్నాడు. మా గుర్తుపెట్టుకోండి, తండ్రి అయిన యెహోవా దేవుడు ఆ 10 ఆజ్ఞలు చెక్కుర్చినప్పుడు, ఇశ్రాయేలీయులకు ఇచ్చినప్పుడు మోషే ద్వారా, ఆయన తండ్రి కుమారుడితోనూ పరిశుద్ధాత్మతోనూ కలిసి వాటిని ఏర్పాటు చేసినని గుర్తుపెట్టుకోవాలా? మరి యేసుక్రీస్తు తండ్రికి చెందినవాడు, తండ్రితో ఏకతత్వం గలవాడు. వాళ్ళు 3 రక్షణ ప్రణాళికను వేరువేరు కాలాల్లో వాళ్ళు నిర్వహించుతూ ఉంటారనేది
మనకు అర్థం కావటం కోసము ఈ సందర్భము మంచిగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పాత నిబంధన కాలంలో తండ్రి ఏ ఆజ్ఞ రాసినాడో ఆజ్ఞను కుమారుడు క్రొత్త నిబంధన కాలంలో రాస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే నేలపైన రాసిన మాట జనులు చూస్తూ వచ్చినారో ఆ తర్వాత ఆయన ఒక మాట చెప్పినాడు. ఏంటి ఆ మాట అంటే, వారు ఆయనను పట్టుదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. చూడండి, వ్యభిచారము చేయకూడదు అన్నటువంటి ఆజ్ఞ ఆయన నేలపైన రాయటమే కదా, అందరూ అడుగుతూ ఉండారంట, జవాబు చెప్పు జవాబు చెప్పు జవాబు చెప్పని. అప్పుడు ఆయన తల ఎత్తి వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మళ్ళీ ఆయన రాయటము కంటిన్యూ చేసేసినాడు. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి, యేసు ఒక్కడే మిగిలేను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. ఈమె యేసు పాదాల దగ్గరికి వచ్చిందా? బాగా అర్థం చేసుకోండి, శాస్త్రులు పరిశీలి ఆమెను పట్టుకున్న తర్వాత చాలా నెమ్మదిగా ఏమి నడిపించుకొని రాలా. వాళ్ళకి భలే క్యాండిడేట్ దొరికింది వాళ్ళ చేతులకి యేసుక్రీస్తుని శోధించడానికి. పట్టుకొని లాక్కొని ఇసిరు కొడితే ఆమె పోయి యేసు పాదాల దగ్గర పడింది. కొన్నిసార్లు పరిస్థితుల్లో వ్యక్తులో మనల్ని ప్రభు పాదాల చెంత పడేస్తాయి. భయపడొద్దు, సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు, ఎందుకంటే నీ విడుదల సమయము వచ్చేసింది. నీకు నువ్వుగా నీ పాపమును బట్టి ప్రభువును వెతుక్కొని రాలేవు. అయితే ఎవరో నీ పైన కక్ష తీర్చుకుండేవారు కక్ష తీర్చుకోవటం కోసము నిన్ను తీసుకొచ్చి ప్రభు పాదాలు చెంత పడేస్తే నీకు మేలే జరుగుతుంది, కానీ కీడెందుకు జరుగుతుంది? ఇప్పుడు చూస్తే అందరు అబ్స్కాండ్ అయిపోయినారు, అక్కడ ఒక్కరు కూడా లేరు. ప్రభు వారు అడుగుతున్నారు, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? అమ్మా, క్రైస్తవ సమాజం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి గ్రీటింగ్, పిలిచే విధానం, పిలుపు అమ్మా అక్క, ఈ రెండు నిజంగా మనఃపూర్వకంగా ఏ క్రైస్తవుడైతే చేస్తాడో వాడు నిజ క్రైస్తవుడు అని చెప్పాలి. ఎవడైనా సంబోధన లేకుండా స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడంటే సాతానుడు వాళ్ళు ఉన్నాడని అర్థం. యేసుక్రీస్తు ఒక వ్యభిచార స్త్రీని అమ్మా అని పిలుస్తూ ఉన్నాడంటే మీరు అర్థం చేసుకోవాలా ఆయన దగ్గర ఎంత సంస్కారం ఉందో. మరి హెబ్రీ భాషలో ఉన్న వర్డ్ దాన్ని తీసుకొచ్చి కొంతమంది వారి జ్ఞానాన్ని రుజువు చేసుకోవటం కోసము యేసుక్రీస్తు అమ్మాని పిలవలేదు, ఓ స్త్రీ అని పిలిచినాడు అని. ఓ స్త్రీ అన్న, అమ్మా అన్న, ఒక స్త్రీని పిలిచే పిలుపు అని అర్థం చేసుకోవాలి. హెబ్రీ భాషలో చెప్పబడినటువంటి మాటను బట్టి ఆ యేసుక్రీస్తు ఆమెను అగౌరవంగా మాట్లాడినట్టు కాదు. ఆ పదము ఎవరెవరికి ఎప్పుడెప్పుడు వాడబడిందో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, చూసి అర్థం చేసుకోవాలి. మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. లేదు అనలేదు, లేదు ప్రభువా అనింది. ప్రభువా అంటే లార్డ్ అని అర్థం. అదొనాయ్, ఎట్లా కనుక్కుని ఆయన ప్రభువని? జీవితకాలం చేసిందంత వ్యభిచారం, కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ తనకి శరీరానికి మానానికి ప్రాణానికి రక్షణ లేని స్థితిలో, ప్రాణం పోగొట్టుకుండే స్థితిలో ఎంత భయపడిపోయిందో
అలాంటి స్థితి నుంచి ఎంత సులువుగా ఆయన విడిపించినాడు. ఆమెకి జీవితానికి ప్రభు అవసరమని తెలుసు. ప్రభువును అన్ని రోజులు కనుక్కోలేకుండా పోయింది, వెతకలేకపోయింది. కానీ ఈరోజు పరిస్థితులు ప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చినాయి. ప్రభువును కనుగొనింది, నోరారా పిలిచింది, సంతోషంగా పిలిచింది, ధైర్యంగా పిలిచింది, కృతజ్ఞతతో పిలిచింది. లేదు ప్రభువా అని చెప్పి చెప్పింది. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. మరి గరికపాటి నరసింహారావు గారు ప్రవచనకర్త, ఆయన ఈ సందర్భాన్ని ఉటంకించినప్పుడు మరి ఆయన దీన్ని కొద్దిగా అంటే ఆ బైబిల్ వర్డ్స్ ఎగ్జాక్ట్గా యూజ్ చేయలేకుండా ఆయన వచ్చి నీకు శిక్ష విధించడానికి నాకు కూడా అర్హత లేదు అన్నట్లుగా ఆయన చెప్పినారు. అది తప్పు. యేసుక్రీస్తు వారికి ఒక్కరికే ఆమెకు శిక్ష విధించే అర్హత ఉంది. ఆయన పాపంలో పుట్టలేదు, పాపంలో పెరగలేదు, పాపం చేయలేదు. పాపము ఆయన పైన ప్రభుత్వము చెయ్యజాలదు, పాపము ఆయన్ను పట్టుకొని జాలదు. నువ్వు నేను చేసిన పాపాలు ఆయన పైన మోసుకొని ఆయన మనకు విడుదల ఇచ్చినాడు అంతే. కాబట్టి ఆయన సవాల్ చేసినాడు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపించగలరంటే ఎవరు స్థాపించలేకపోయినారు. కొంతమంది అబద్ధ సాక్ష్యాలు చెప్పినారు, అయితే అబద్ధ సాక్ష్యాలు ఒకదానితో ఒకటి సరిపోలేదంట. మా జ్ఞాపకం చేసుకోనండి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నేనును నీకు శిక్ష విధింపను. నీకు శిక్ష విధించాలంటే ఒకే ఒకణ్ణి, అర్హత కలిగిన వాణ్ణి, యోగ్యుని, అధికారం కలిగిన వాణ్ణి నేనే, కానీ నేను నీకు శిక్ష విధింపను. ఇక్కడ ఒక వ్యభిచార స్త్రీ పట్ల ఆయనకున్నటువంటి ఆ మహా కనికరము అర్థం చేసుకోవాలా అని ఎంత కనికరము చూపించినాడో చూడండి. ఆమెకు ఒక జాగ్రత్త చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయకమని ఆమెతో చెప్పాను. అమ్మా ఇప్పటికి విడిపించినాను, నీ పాప దోషాలన్నీ అతిక్రమాలన్నీ కూడా నేను కొట్టివేసినాను, తీసివేసినాను, ఇంకెప్పుడు పాపం చేయబాకమ్మా, మరలా దోషాలు నీ పైకి తెచ్చుకోబాక, మరలా ఈ దుర్మార్గుల చేతిలో తగులుకోవద్దు నువ్వు, మరలా ఏ స్థితి తప్పించుకున్నావో ఆ స్థితిలోకి మరలా రావద్దు. బాగా గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ స్త్రీని విడిపించిన విధానము. కాబట్టి దురాత్మను నుంచి విడిపించిన దేవుడు ఇప్పుడు మరి ఒకరిని పాపముల చేత నింపబడి, వ్యభిచారము చేత నింపబడి, వ్యభిచారము చేస్తూ పట్టబడి, మరి రాళ్ళు రువ్వి చంపబడటానికి సిద్ధంగా ఉన్న స్త్రీని ఆయన కాపాడినాడు. మా గమనించాలా, అందరూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు. యేసుక్రీస్తు దగ్గర రూల్ అది కాదు. ఆయన అందరూ రక్షింపబడాలనేది ఆయన ఉద్దేశం. దీన్ని ఎవరు ఎట్లా రాంగ్ ఇంటర్ప్రిట్ చేసినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పాపులను వెదకి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చినాడని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలు. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం చూస్తే యేసుక్రీస్తు పాదాల చెంత క్షమాపణ దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 7:38-48 వచనం వరకు మనం చూస్తే అక్కడ పాపాత్మురాలైన స్త్రీని మనం చూస్తూ ఉన్నాము. పాపాత్మురాలైన స్త్రీ, ఇందాక చూసిన స్త్రీ వ్యభిచారములో పట్టబడిన స్త్రీ. అయితే ఇక్కడ మనం చూసే స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ. లూకాసు వార్త 7:38 పరిశీలిలో కూడా తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిశీలిని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా
ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఇట్ల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకునను. అందుకు యేసు, సీమోను నీతో ఒక్క మాట చెప్పవలనని విన్నానని అతనితో అనగా అతడు బోధ కూడా చెప్పమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 70 దేనారములను అచ్చియుండిరి, ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలా. అలాగే కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించెనో అతడే అని నాకు తోచుచున్నది. క్షమించెనో, క్షమాపణ. ఆయన నీవు సరిగా యోచించవని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సిమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదమును తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను, ఆమె విస్తారముగా ప్రేమించెను. ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను. ప్రేమించెను కనుక క్షమించబడెను అని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెంగా క్షమింపబడును వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకే ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గలదానమై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పెను. చూడండి, ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు క్రీస్తు ఆ సీమోను ఇంటికి, ఏ సీమోను, ఆ సీమోను కుష్ఠరోగండి, ఆ సీమోను ఇంటికి యేసుక్రీస్తు వచ్చినాడు. ఏమండి మిమ్మల్ని ఎవరైనా లెప్రసీ వాళ్ళు భోజనానికి పిలిస్తే వెళ్తారా? బాగా ఆలోచించండి. అలాంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి లెప్రసీ వ్యక్తి యొక్క ఆహ్వానాన్ని మన్నించి భోజనానికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే యేసుక్రీస్తుకు ఆతిథ్య మర్యాదలు ఏమీ లేవు, ఏమి లేవు. ప్రభువారు వాటిని పట్టించుకోవాలా. వాక్యాలు మనం హెబ్రీ పత్రికలో చూస్తున్నాం, కొందరు తెలియకే దేవదూతలకి మరి ఆతిథ్యము చేశారు అని. కాలాలు ఎట్లు చేసినాయంటే దేవుని దూత, దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త, దేవుని యాజకుడు, ఆత్మ కలిగిన వారు ఇలాంటి వారిని ఐడెంటిఫై చేసి కూడా సేవ చేయని దినాలు వచ్చేసినాయి, ఆతిథ్యము చేయని దినాలు వచ్చేసినాయి. దౌర్భాగ్యం. మరి ఇక్కడైతే ఇంటికి పిలిచి భోజనానికి పిలిచి కనీస ఆతిథ్యం మర్యాద, పాదాలకి నీళ్ళివ్వటం కానీ ముద్దు పెట్టుకోవటం కానీ ఏం జరగల. ప్రభువారు ఏం పట్టించుకోవాలా? ఎందుకంటే ప్రభువారికి తెలుసు వేరే ఎవరో పాపి ఆయన పాదాల పట్ల ఆశ కలిగి ఉన్నారు. ఆ పాపి, ఆ పాపములు ఉన్నటువంటి పాపాత్మురాలైన స్త్రీ వచ్చి
ఆయన పాదముల వెనకాల నిలవబడి ఏడ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని అత్తరు పూసిందంట. చూడండి, అయితే ఇంటికి భోజనానికి పిలిచిన ఈ సీమోను ఏం చేస్తున్నాడు? ఈ సీమోను ఒక స్కేల్ పెట్టుకొని కొలుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తును. ఈయన ప్రవక్త అయితే, ఈయన ప్రవక్త అయితే ఏం చేస్తాడంట, కొనుక్కుంటాడంట ఆమె పాపాత్మురాలని. యేసుక్రీస్తు భూమిపైన ఏం కనుక్కోవటానికి రాలా, వెదకి రక్షించడానికి వచ్చినాడు. మరి ఆయన కనుక్కోలేకపోతే ఆయన వెతకటానికి ఎందుకు వస్తాడు? యేసుక్రీస్తుకు తెలుసు ఆమె అక్కడనే దగ్గరలో ఉంది కాబట్టి సీమోను పిలిస్తే వెంటనే ఆ ఇంటికి భోజనానికి వెళ్ళినాడు. సీమోనుకు అర్థము కావటం కోసము ఆయన చిన్న ఉపమానం చెప్తున్నాడు. 500 దెనారాలు ఎవడో అచ్చి ఉన్నవాడికి క్షమించేస్తే వాడు ఎక్కువగా ప్రేమిస్తాడా? 50 దెనారాలు అచ్చి ఉంటే క్షమిస్తే వాడు ఎక్కువ ప్రేమిస్తాడా? చాలా సులువుగా సీమోన్ జవాబు చెప్పినాడు, 500 దెనారాలు. అవును శభాష్, నువ్వు కరెక్ట్గా చెప్పినావు. కాబట్టి ఎవడైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వాడు ఎక్కువగా క్షమించబడతానన్న మాట స్టేట్మెంట్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పినప్పుడు ఆయన ఒక చక్కని ఆ సాక్ష్యం ఆ స్త్రీ గురించి చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళీయలేదు కానీ నీవు చేయాల్సిన ఆతిథ్య మర్యాద నువ్వు చేయలే. ఏమి చేసింది, ఎలాగను చేసింది? ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి, ఆ తర్వాత తొడవాలి కదా పాదాలు కడుక్కున్న తర్వాత. అది తను తొడవకపోతే ఈ స్త్రీ తన తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునట మానలేదు, మానలేదు, మానలేదు. ఒక రెండు ముద్దులు పెట్టేసి అబ్బా నేను చాలా ఇబ్బంది అయిపోయింది, నాకు చాలా ముంగి ఆయన పాదాలకు ముద్దు పెట్టాల్సి వచ్చింది అనుకోలా. నాకు శక్తి ఉన్న కొలది నేను ఈ పాదాలని ముద్దు పెడతానే ఉంటాను అనుకునేది, అట్లే ఆమె ముద్దు పెట్టింది. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెంగా క్షమింపబడిన వాడు కొంచెంగా ప్రేమించనని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ఆమె పాపాలన్నీ కూడా ఎరేజ్ అయిపోయినాయి. ఎందుకు? యేసుక్రీస్తు పాదాలు కడిగినందుకు, తుడిచినందుకు, ముద్దు పెట్టినందుకు, అత్తరుపోసినందుకు. 4 శ్రేష్టమైన అంశాలు. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొని సాగిరి, అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానము గలదానవి వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. యేసుక్రీస్తు పాదాల విలువ ఎవరెవరికి తెలుస్తామని చూడండి. దయ్యాలు పట్టినోడికి తెలిసి వాడు విడుదల పొందుతూ ఉంటాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి తెలిసింది, మరి పాపాత్మురాలైన స్త్రీకి తెలిసింది. ఈరోజు నీకు నాకు తెలియట్లా, నీకు నాకు తెలియట్లేదు కాబట్టి బార్లలో, పబ్బులలో, ఫ్రెండ్స్ పార్టీలలో 24 గంటలు సెల్ ఫోన్లో వీడియో గేమ్స్, తప్పితే ఒక ఇడియట్ బాక్స్ ఉంది మన ఇండ్లల్లో, దాని పేరే ఇడియట్ బాక్స్. దాని పేరు ఇడియట్ బాక్స్ అని తెలిసి కూడా దాని ఎదురుగా కూర్చొని మనము నవ్వటాలు, ఏడవటాలు.
దాన్ని ఏమంటారండి, టీవీ అని అంటారు అనుకుంటాను నేను. చిన్న టీవీ సరిపోదని పెద్ద పెద్ద టీవీలు కొనుక్కొని దాని ఎదురు కూర్చొని ఈ లోక పాపము, లోకములో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి కల్మషము చూస్తూ ఏడ్చుకుంటా ఉన్నా. ఏంటి, నీ పాపాల గురించి నువ్వు ఎప్పుడు రిపెంట్ కాలేదే, నీ పాపాల గురించి ఏ రోజు ఇంత దుఃఖించలేదే. వాళ్ళు కేవలం అత్త కోడల్ని కొడితేనో, కోడలు అత్తను కొడితేనో, వాళ్ళ డ్రామా, డబ్బులు తీసుకుని డ్రామా చేస్తే నీకెంత దుఃఖమో చూసేవాళ్ళు ఏం మెచ్చుకుంటారో కదా నిన్ను. ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు. జాగ్రత్త, పాతాళం నీకోసం నోరు తెరుచుకొని ఉంది. నువ్వు తప్పించుకుంటానని అనుకొని అనుకోద్దు సుమా. ఈ మాట పదే పదే నేను చెప్తున్నందుకు చాలామంది నన్ను తిడుతూ ఉన్నారు. తిట్టుకోండి, సంతోషం. అయితే జ్ఞాపకం చేసుకోండి, మీరు చాలా తప్పు చేస్తూ ఉన్నారు. మీ పాపాల కోసం మీరు రిపెంట్ కావాల్సిన మీరు, మీ పితరుల పాపం, తండ్రుల పాపం, మీ పాపం, మీ బిడల పాపం కోసము మీరు రిపెంట్ కావటం మానేసి, పశ్చాత్తాపడటం మానేసి, కన్నీరు కార్చడం మానేసి, పనికి మాలిన సీరియల్స్ చూస్తా కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఇంతకు మించి దౌర్భాగ్యం ఏముందండి. ఇలాంటి వారు ఖచ్చితంగా నరకానికి పోతారు, మరలా మరలా చెప్తూ ఉన్నాను. ఈ మాటను ఎవరన్నా మార్చి సీరియల్ను చూడవచ్చు, ఏడవచ్చు అని కనుక చెప్తే అది సాతాను బోధ అని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి హెచ్చరిక నేను చెయ్యకపోతే మీకు నేను దేవుని సేవకుణ్ణి కాదు, దేవుని పక్షంగా ఈ మాట నేను మాట్లాడుతున్నాను. నేను ఇంత నొక్కి నొక్కి మాట్లాడుతున్నానంటే నాలో ఎంత వేదన ఉందో మీరు అర్థం చేసుకోవాల. వాక్య వెలుగు పరిచర్యలో చిన్న బిడ్డలు నా దగ్గరకు వచ్చి లెంటు కడుగుతారు. పెద్దనాన్న, మేము గోనె పొట్ట ప్రార్థన చేసుకుందాం. నేను వెంటనే, అరే గోనెపట్ట ప్రార్థన మీకెందుకురా అన్నాను. వాళ్ళు, లేదు మేము చేయాల్సిందే అన్నారు. ఒక్క నిమిషం దేవా, వాళ్ళని ఆపటానికి నేనెవరని చెప్పి సరే చేసుకోమని చెప్పినాను. వెంటనే 5 నిమిషాల్లో వాళ్ళ బట్టలు ఒడదీసి అందరు గోనెపట్టలు కట్టుకుని వచ్చి నా ఎదురుగా నిలబడినారు. నా హృదయం కలిచి వేసింది. ఒక పరిశుద్ధ తరాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా 21వ సంవత్సరం వస్తే కానీ నేను పాపి అనేది నాకు తెలీదు, నా పాపాలు ఒప్పుకోవాలని నాకు తెలీదు, నేను చేసేదంత రైటు, నేను ఏదన్నా చేసినంటే దానికి రీజన్ ఉంటుందని లాజిక్ చెప్పేవాడిని. కానీ ఈరోజు చిన్న బిడ్డలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల బిడ్డలకి పాపం అంటే ఏందో తెలిసిపోతూ ఉంది, తప్పని తెలుస్తూ ఉంది, కన్నీళ్ళతో ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. పితరుల పాపాలు, తండ్రుల పాపాలు, ఆ చిన్న బిడ్డలు వాళ్ళ బాల్యకాల పాపాలు ఒప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. గమనించండి. కాబట్టి నీ పాపం నిమిత్తం నువ్వు ఏడవాలా, నువ్వు పశ్చాత్తాపడాలా, నువ్వు మారు మనసు పొందాలా. అప్పుడే నీకు నూతన జన్మానుభవము, అదే రక్షణ అనుభవము. అనుభవం లేకుండా నీకు పరలోక రాజ్యం లేదు. జాగ్రత్త సుమా. ఇక్కడ మనము వాక్యంలో జాగ్రత్తగా చూస్తే ఈ స్త్రీ వెంట వెంటనే ఇవన్నీ చేసేసింది, ఆమెకు రక్షణ వచ్చేసింది. యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఎంత గొప్ప మాట! యేసుక్రీస్తు పాదాల దగ్గరికి పోతే నీకు క్షమాపణ వస్తుంది. యేసుక్రీస్తు పాదాల దగ్గర నువ్వు చేయాల్సిందల్లా నీ ప్రేమను వ్యక్తపరచటం. గలాసియ నిలువాడు అట్లే కూర్చునేసినాడు పాదాల దగ్గర. అయ్యా నన్ను నీతో పాటు ఉండని, నేను నీతో పాటు వస్తానన్నాడు. మరి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఆయన ప్రభువా అని పిలిచింది, అది ఆమె ప్రేమ వ్యక్తపరిచింది. ఇక్కడ చూస్తే పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తుని పదే పదే ముద్దు పెట్టుకొని ఆమె తన ప్రేమను వ్యక్తం చేసింది.
కాబట్టి యేసుక్రీస్తు పాదాల చెంత క్షమాపణ ఉంది, క్షమాపణ ఉంది. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే అనేకులకు ఒక కృప దొరికిందంట. ఏంటంటే స్వస్థత, స్వస్థత. బహుజన సమూహములు ఆయన యుద్ధకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యుద్ధ పడవేసిరి, ఆయన వారిని స్వస్థపరిచాను. హల్లెలూయా, ఎంత గొప్ప మాట అండి. వాళ్ళు కుంటోలు, గుడ్డోలు, మూగోలు, ఇట్టాటోలతో ఏగి 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 వాళ్ళ వల్ల కాక సంవత్సరాల తరబడి ఈయన స్వస్థపరుస్తాడు అన్నది ఎప్పుడైతే కనుక్కున్నారో వాళ్ళని తీసుకొచ్చి యేసుక్రీస్తు పాదాల దగ్గర పడేసయ్యా, మాకు సంబంధం లేదు, నువ్వే బాగు చేయాలా, నువ్వు బాగు చేస్తావని మాకు నమ్మకం ఉంది కాబట్టి తీసుకొచ్చినాం, బాగు చేసే తీసుకొని పోతాం. ఆయన వారి విశ్వాసాన్ని చూసి వారందరినీ స్వస్థపరిచినాడట. కాబట్టి యేసుక్రీస్తు పాదాల దగ్గర ఏముంది? స్వస్థత ఉంది. ఈ కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మూగోళ్ళు వాళ్ళకై వాళ్ళు వచ్చినారు, అంగహీనులు వాళ్ళకై వాళ్ళు రాలేరు, ఎవరో తీసుకొచ్చి పడేస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నీ పరిస్థితులు, కొంతమంది వ్యక్తులు నిన్ను తీసుకొని పోయి యేసుక్రీస్తు పాదాల దగ్గర పడేస్తే సంతోషించు. యువర్ డెలివరెన్స్ టైం హ్యాస్ కమ్. కాబట్టి ఎంతమంది విడుదల పొందుతూ ఉన్నారు చూడండి. ఒక్కొక్క విడుదల ఎంత అద్భుతంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో చూస్తే మరియా అనే ఒక స్త్రీకి యేసుక్రీస్తు పాదాల చెంత ఏమి దొరికిందో చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఏం దొరుకుతోంది ఆమెకి? బోధ వినుచుండెను. అక్కజెల్లెలు ఇద్దరున్నారు, ఒక ఆమె బిజీ. ఏం బిజీ? ఆమెకైతే యాక్చువల్గా పనులు లేవు. వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు, మార్తా మార్తా నీవు అనేకమైన పనులు కల్పించుకొని క్రియేట్ చేసుకొని. అవునండి, ఎవరన్నా మనకిష్టం లేని వ్యక్తులు మన ఇంటికి వచ్చినారంటే వాళ్ళని తరమాలంటే మన దగ్గర చాలా ఆయుధాలు ఉంటాయి. ఒక ఆయుధం ఏంది? పొమ్మన లేక పొగబెట్టడం అంట. ఏమండి ఆ పొగబెట్టడంలో కూడా రకరకాలు ఉన్నాయి. మనము పోయిపోయిన బాండలు పెట్టి కొద్దిగా నూనె పోసి మిరపకాయ గిన్నె వేపితే వాళ్ళే పోతారు, ఏడ్చుకుంటూ పోతారు, మామూలుగా కూడా కాదు. అదొక టెక్నిక్. మరి ఇక్కడ మరియ సహోదరి మార్త కొత్త టెక్నిక్ యూజ్ చేస్తూ ఉంది. ఏంటి? ఆమె వచ్చి పనులు కల్పించుకొని చాలా బిజీగా ఉందంట. నేను రాలేను, నేను కూర్చోలేను, నేను వినలేను. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్, ప్రభా నేను ఇన్ని పనులు చేసుకుంటా ఉండనే ఆమె హాయిగా నీ పాదాల దగ్గర కూర్చొని వింటా ఉంది, నా గురించి నీకు చింత లేదా, మా సహోదరికి చెప్పవా, నువ్వు పోయి మీ సహోదరికి పనుల్లో సాయం చేయమని చెప్పవా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, మార్తా మార్తా మరియా ఉత్తమమైన దానిని పొందుకుంటా ఉంది, అంగీకరించింది, ఆలకిస్తూ ఉంది, పొందుకుంటా ఉంది. బాగా గమనించాలి, అది ఆమె యుద్ధ నుండి ఎప్పుడూ తీసివేయబడతాయి. కాబట్టి ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ. యేసుక్రీస్తు వారి ఉత్తమమైన బోధ వినటానికి అది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర మాత్రమే దొరుకుతుంది. యేసుక్రీస్తు వారు ఎవరైతే తన దగ్గరికి రాలేరో వాళ్ళని ఆయన వెతుక్కొని పోతాడు.
యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు ముగ్గురు ఆర్ఫన్స్ అని చెప్పాలా, మరే మార్తలు లాజరు, అమ్మ నాయన లేరు, అక్కడ వాళ్ళని ఉండి ఆదరించే బంధువులు ఎవరు లేరు. లాజరు వ్యాధిగ్రస్తుడు, రోగగ్రస్తుడు, ప్రపంచంలో ఉన్న డాక్టర్లంతా ట్రీట్ చేసినారేమో, బాగాల పర్మనెంట్గా మంచాన్ని అతుక్కొని ఉన్నాడు. కానీ ప్రభు వస్తూ ఉన్నాడంటే మాత్రం పరారైపోతాడు, ఇంట్లో ఉండడు. ఎందుకు? కొంతమంది పేషెంట్స్ సైకాలజీ. అయితే ప్రభు ఆ గృహాన్ని వెతుక్కొని పోయినాడు. ఈ అనాథలను, దిక్కులేని వాళ్ళని, ఈ దీవుని, ఎవరు లేని వాళ్ళని నేను ఆదరించాలా, నేను మేలు చేయాలా వీళ్ళకి, వీళ్ళకి నేను తప్పితే ఎవరున్నారు? అది యేసుక్రీస్తు యొక్క చింత. ఆయన ఎవరిని బలపరచాలన్న మొదట వాక్యం చెప్తారండి. ఆ వాక్యం వినాలా? వాక్యము, వాక్యం తర్వాత భోజనము, ఆ తర్వాత కావాలంటే ఎన్ని స్వస్థతలు కావాలంటే అన్ని స్వస్థతలు, అద్భుత కార్యాలు కావాలంటే అద్భుత కార్యాలు. కాబట్టి యేసుక్రీస్తు బోధ వినటానికి ఇంట్లో ముగ్గురుంటే ఒకరే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గర ఏ ఉత్తమమైన బోధ దొరుకుతుందో, ఎవరైతే పొందుకుంటారో వారి దగ్గర నుంచి అది ఎప్పుడు కూడా తీసివేయబడదు. కాబట్టి మరే దగ్గర నుంచి అది ఎప్పుడు కూడా తీసివేయబడదని మనం జ్ఞాపకం చేసుకోవాలా. మీకు ఉత్తమమైన బోధ కావాలా? ఉత్తమమైన బోధ కావాలంటే ఫలాన్ని చర్చికే పోవాలా? పలాని దైవ సేవకుడి దగ్గరికే పోవాలనా? లేదంటే పలాని బైబిల్ కాలేజీకే పోవాలనా? ఒక్క నిమిషం వీటిని పక్కన పెట్టి మీరు కూర్చోండి. అయ్యా, నేను నీ పాద సన్నిధిలో కూర్చుంటా ఉన్నానయ్యా, నువ్వు నాకు బోధించయ్యా, నేను వింటానయ్యా, నేను నేర్చుకుంటానయ్యా, నువ్వే బోధించయ్యా. ఎందుకంటే లోకంలో రెండు రకాల బోధలు ఉన్నాయి. ఒకటి నిజమైన బోధ, రెండవది అబద్ధమైన బోధ. నీకు బోధించే వాళ్ళు ఏం బోధిస్తారో తెలియదు. ఇప్పుడు చాలామంది వాక్యానుసారమైన బోధ చేయట్లా, వాళ్ళు ఏదో గొప్ప వింత చెప్పాలని మాటలను వంకర టింకరగా తిప్పి ఏదేదో చెప్పేస్తున్నారు. జాగ్రత్త సుమా, ఎవరు ఏం చెప్పినా అది వాక్యంతో నువ్వు సరిచూసుకోవాలా? సరిచూసుకుని దాన్ని అంగీకరించాలని నేను నీకు తెలియచేస్తున్నాను. అలాగే లూకాసు వార్త 8:41-55 వరకు మనం చూస్తే, అక్కడ మనము యాయీరు అనేటువంటి వ్యక్తిని చూస్తున్నాం. ఆ వ్యక్తి జీవితంలో ఒక గొప్ప అద్భుతం చూస్తూ ఉన్నాడు. చావుకు సిద్ధంగా ఉన్న తన కుమార్తె చనిపోకుండా మరలా జీవింపబట్టడం చూస్తూ ఉన్నాం. చచ్చిపోయే సిచ్యువేషను కానీ బ్రతకటం. ఒకసారి చూస్తాం లూకాసు వార్త 8:41 అంతటి, ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి. యాయీర్ ఎక్కడికి వచ్చినాడు? యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి ఎక్కడ పడినాడు? పాదముల మీద పడి. తన స్థాయి ఏంది? సమాజ మందిరపు అధికారి అంట. ఇంకో మాటలో చెప్పాలంటే మేబీ చర్చ్ ప్రెసిడెంటో, లేదంటే అక్కడ ఉన్నటువంటి కమిటీ హెడ్డో, ఇట్లా అధికారి. అధికారి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు పాదముల మీద పడి. ఇంచుమించు 12 ఏడుగల తన ఒక్కతే కుమార్తె చావు సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. మరి చివరి ఎండింగ్ 54-55 చూస్తే మనము యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లోనికి వెళ్ళటం, యేసుక్రీస్తు వారు ఎవరిని లోపలికి రానిద్దని చెప్పి ఆ కుటుంబీకులు మాత్రమే ఉన్నప్పుడు ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి
వెంటనే వచ్చెను కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించాను. ఎంత సులువండి, ప్రభు పాదాలపైన పడితే చాలు, చావ సిద్ధంగా ఉన్న కుమార్తె వెంటనే స్వస్థత పొందటం, మరణం నుంచి తప్పించబడటం, లేయటం లేయటము భోంచేయటం. మరణానికి సిద్ధంగా ఉందంటే అప్పటికి భోంచేసి కొన్ని నెలలైందని అర్థం. వెంటనే వాళ్ళ కళ్ళ ఎదురుగే ఆ యాయూరు కుమార్తె కడుపు నిండా భోంచేస్తుందండి. అదొక పాజిటివ్ సైన్ అని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి యేసుక్రీస్తు పాదాల దగ్గర మరణము నుంచి విడుదల ఉంది, లేదంటే మరణం నుంచి జీవములకు దాటిపోయే ప్రక్రియ ఉందని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం యోహాను సువార్త 11:32 చూస్తే అక్కడ మనం లాజర్ను చూస్తున్నాం. లాజర్ అయితే ఏకం చచ్చిపోయి 4వ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కసారి ఆ ద్వారము మూతది ఏమంటే వద్దు, ఇప్పటికి 4 దినాలైంది, కంపు కొడతాది, ఎవరు అక్క చెల్లెళ్ళి. అంతకుముందు మరి ఆ యేసు ఉన్న చోటుకు వచ్చి ఒక మాట అంటూ ఉంది 11:32. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి యాయీరు పాదముల మీద పడినాడు. ఇప్పుడు మరియా యేసుక్రీస్తు పాదముల మీద పడి, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిళ్ళ నా సహోదరుడు చావకుండును నేను. ఆ విశ్వాసం, యేసుక్రీస్తు ఉంటే అక్కడ మరణం లేదు అని నమ్మకం. యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, నో ప్రాబ్లం, ఇప్పుడు కూడా ప్రాబ్లం లేదు, నీ సహోదరుడు బ్రతుకుతాడంటే. అవునయ్యా, ఎప్పుడు బ్రతుకుతాడు? పునరుత్థాన దినమందు బ్రతుకుతాడు. బాగా ఆలోచించాలి. ప్రభు బోధ వినింది కాబట్టి మరణ పునరుద్ధరణ కూర్చిన బోధ అంతా ఆమెకు తెలుసు. ఆ బోధ ప్రకారం చెప్తోంది పునరుద్ధానమందు బ్రతికుంటాడని. యేసుక్రీస్తు అక్కడ చుట్టూ ఉన్న వారి అవిశ్వాసాన్ని చూసి ఆయన కన్నీళ్లు విడిచినాడు. ఆయన 43వ వచనంలో చూస్తే లాజరు బయటికి రమ్ము అని బిగ్గరగా చెప్పి, యాజ్ సింపుల్ యాజ్ దట్, లాజర్ కమౌట్ అన్నాడు అంతే. లాజర్ ఎట్టు వచ్చినాడంట, ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై, ఆ కట్లతో కూడా బయటకు వచ్చినట్ట, ముఖానికి రుమాలు కూడా ఉందంట. అంటే చూడండి, యాయూరు కుమార్తె చావ సిద్ధంగా ఉండింది, కానీ లాజరు చచ్చిపోయినాడు 4 రోజులైంది, లాజరు బయటకు వస్తూ ఉన్నాడు. మరియా యేసుక్రీస్తు పాదముల మీద పడింది కాబట్టి తన తమ్మునికి పునరుద్ధాన బలం వచ్చినంత, మరణాన్ని జయించినంత అక్కజెల్లెలకి ఎంత సంతోషం ఉండాలనో మీరు జ్ఞాపకం చేసుకోవాలా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము ముందు సీను ఆ తర్వాత సీను జాగ్రత్తగా గమనిస్తే, అది వరకు ప్రభువారు ఎప్పుడు వచ్చినా మార్త బిజీ, అన్ని పనులు రాలేదు దగ్గరికి, మరి పాదాల దగ్గర కూర్చొని ఉంటుంది, లాజర్ అబ్స్కాండ్ కనపడ్డు. ఎప్పుడైతే లాజరు బ్రతికినాడో మరియా మార్త లాజరు విందు చేసినారో, ఆ విందు దగ్గర 3 టేబుల్ దగ్గరనే ఉండారు. చూడండి,
ముగ్గురు కూడా ఆ టేబుల్ దగ్గరే. ఇప్పుడు మార్త బయట పోయి పనుల్లో బిజీగా లేదు, ఇప్పుడు కల్పించుకోవట్లా. లాజర్ కూడా అప్స్కాండ్ కావట్లా, భోజనపు బల్ల దగ్గర కూర్చొని ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు నిన్ను మార్చి నిన్ను రక్షించి ఆయన భోజనపు బల్ల దగ్గర ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు చాలామందికి భోజనపు బల్ల, ప్రభువు బల్ల ఇష్టం లేదు. అయోగ్యంగా తీసుకోవటం చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది. గుడికి రావటం, బల్ల తీసుకోవటం, పోతా పోతా దారిలో బారులో కొద్దిగా తినేసి కొద్దిగా తాగేసి. వాక్యం చెప్తోంది దేవుని బల్లలో అన్న చేయబెట్టండి, దయ్యం బల్లలో అన్న చేయబెట్టండి అని. మీరు చల్లగానన్నా ఉండండి, వెచ్చగా ఉండండి అంటే కాదు, మేము నులివెచ్చనగానే ఉంటాం, కొంత కొంత పుచ్చుకుంటాం మేము, ఇది కొంత అది కొంత. ఎంత దౌర్భాగ్యమో మీరు ఆలోచించుకోవాలా. యేసుక్రీస్తు పాదాలు పట్టుకుంటే, గట్టిగా పట్టుకుంటే, హత్తుకుంటే పునరుత్థాన అనుభవం వస్తుందని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే లూకాసు వార్త 17:15-16 మనం జాగ్రత్తగా చూసుకుంటే, మరి యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వస్తే పరిశుద్ధత, పరిశుద్ధత ఎవరికి పరిశుద్ధత వస్తుంది? ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వారి అపవిత్రత పోగొట్టుకోవాలని ఆశపడతారో అలాంటి వారి అపవిత్రత పోతుంది అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్త 17:15 ముందుగా 14 నుంచి చదవటానికి ప్రయత్నం చేస్తాను. 11 చదువుతాను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమే పోచు సమరయ గలీలయ మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసూ ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి 10 కుష్ఠరోగులు. కుష్ఠరోగి అంటే అపవిత్రుడు, అంటరానివాడు, అంటు కొనకూడనివాడు. అట్టివారు గ్రామాల్లోకి రావాలంటే కూడా ఎవరన్నా గ్రామాల్లో లోపల ఉంటే వీళ్ళు కేకలేయాలి, అన్క్లీన్ అన్క్లీన్ అని. అపవిత్రులము అపవిత్రులమని కేక వేయాల. అపవిత్రులు వస్తూ ఉండారు కాబట్టి ఒకవేళ బయటకి ఎవరన్నా ఉంటే వాళ్ళు లోపల పోయి వాకిలు వేసేసుకుంటారు. లేదు పోనీలు వీళ్ళకి అంత అన్నం పెడదామనుకుంటే అంత ఆకులు అన్నం పెట్టి తీసుకొచ్చి ఆ రోడ్లో పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయి వాకిలు వేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి అన్నం తీసుకుని పరారైపోవాలి. అది ఆ కాలము కుష్ఠరోగుల పరిస్థితి. ఇలాంటి వారు 10 ఏకబిగిన యేసుక్రీస్తు వెళ్ళుచుండినటువంటి ఆ సమరయ గలీలయ మధ్య మార్గంలోకి వెళ్ళి దూరం నిలిచి కరుణించమని కేకలు వేసి ఆయన వాళ్ళకి సింపుల్గా ఒక మాట చెప్పినాడు, మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోండి అని. సరే, అందరు కలిసికట్టుగా యాజకుల దగ్గరికి బయలుదేరినారు. వాళ్ళు యాజకుల దగ్గరికి వెళ్తూ ఉంటేనే మార్గంలో శుద్ధులైరి. ఎట్టు శుద్ధులైనారు కుష్ఠరోగం వెళ్ళిపోయిందండి. వాక్యశుద్ధి, రక్తశుద్ధి, ఆత్మశుద్ధి, ఈ ప్రాసెస్ రన్ అయిపోతూ ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో శుద్ధీకరణము అన్నటువంటి అంశం పైన వీడియో చేస్తున్నాం. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. దయచేసి మీరు ఆ వీడియో కూడా చూడండి.
చూడాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 10 మంది శుద్ధులైతే ఆ 10 మందిలో ఒకడు మాత్రం తిరిగి వచ్చినాడు యేసుక్రీస్తు దగ్గరికి, వాడు సమరయుడు లేదంటే అన్యుడు అన్నటువంటి అర్థం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ తమ్మండుగురు ఎక్కడా, ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. ఈ ఒక్క వ్యక్తి ఎప్పుడైతే శుద్ధుడైనాడో తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చూడండి, దట్స్ లవ్. తన ప్రేమను యేసుక్రీస్తుకు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. యేసుక్రీస్తు పాదాల దగ్గర ఏముంది? పరిశుద్ధత ఉంది. పరిశుద్ధత ఉంది. ఎలాంటి ట్రీట్మెంట్ జరగల, నోటి మాట. యేసుక్రీస్తు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అన్న మాట వెంటనే హీలింగ్ స్టార్ట్ చేసింది. వాళ్ళు ఇంకా దేవుడు అందరి వే హీలింగ్ టోటల్కి వచ్చేసింది. ఎంతమందికి? 10 మందికి వచ్చేసింది. ఇంకంతే, 9 మంది అర్జెంటుగా వాళ్ళ వాళ్ళ పనుల్లో వెళ్ళిపోయినారు. ఈ ఒక్కడు మాత్రము లేదు, నన్ను బాగు చేసిన ఆయనకు నన్ను నేను కనపరుచుకోవాలా కాబట్టి నేరుగా పరిగెత్తి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డాడు. పాదాల దగ్గర సాగిపడ్డాడు. యేసుక్రీస్తు వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ సమరయుడు తప్పితే, ఈ అన్యుడు తప్పితే దేవుని మహిమపరుచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ లేడా. నా సేవా జీవితంలో నేను బాగా గమనించిన విషయం ఏంటంటే, అన్యులు వచ్చి సాక్ష్యం చెప్తారు కానీ క్రైస్తవులు సాక్ష్యం చెప్పరండి. వాక్య పెరుగులో ఎయిడ్స్ నుంచి, క్యాన్సర్ల నుంచి విడుదల పొందిన అనేక మంది క్రైస్తవులు సాక్ష్యం చెప్పడానికి రాలేదండి. సాక్ష్యం చెప్పడానికి రాలా, చనిపోయినారు వాళ్ళు. బాగయి సాక్ష్యము చెప్పని కారణంగా చచ్చిపోయినారండి. వారికి దేవుని ఇట్లా కృతజ్ఞత లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేదు కాబట్టి చచ్చిపోయినారు. ప్రేమ లేదు కాబట్టి వాళ్ళ పాపాలు కొట్టివేయబడలే, క్షమించబడలా. వాళ్ళు నిజంగా దేవుని ప్రేమించుంటే దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళు, వారు ఖచ్చితంగా సాక్ష్యం చెప్పేవారు. చాలామంది నాకు ఫోన్ చేసి ఫోన్లో చెప్పే మాట ఏంటో తెలుసా, పాస్టర్ గారు మీ అకౌంట్ చెప్పండి, మీ అకౌంట్కి మేము కానుకేస్తాం. నీ డబ్బులు ఎవరికి కావాలా? అవసరం లేదు. చెప్తే వచ్చి సాక్ష్యం చెప్పు, లేదంటే నీ కర్మ. సాక్ష్యము చెప్పిన అన్యులు ఈ రోజుకు బ్రతికే ఉండారు. సాక్ష్యము చెప్పని వారు, ప్రత్యేకించి నా సొంత బంధువులు చచ్చిపోయి ఉన్నారు. బయట వాళ్ళ గురించి చెప్పడం కంటే నా బంధువుల గురించి చెప్పడమే క్షేమం. సాక్ష్యము చెప్పని కారణంగా, ఎందుకు, చాలా కారణాలు, దౌర్భాగ్యమైన కారణాలు, చచ్చిపోయినారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తికి చెప్తున్నాడు, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? స్టార్టింగ్లో చెప్పలా, మిమ్మల్ని మీరు పోయి యాజకులకు కనపరుచుకునుడి అని చెప్పినప్పుడు మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరిచింది అన్న మాట చెప్పలా. తిరిగి వచ్చిన వానితో చెప్తున్నాడు, తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడిని, తన ప్రేమను ప్రభు పట్ల కనుపరిచిన వాడిని,
ఆయన కోసము సాక్షిగా ఉన్నవానికి చెప్తున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఇంకో మాటలో చెప్పాలంటే విశ్వాసము, విశ్వాస జీవితంలో సాక్ష్యం ఉంటుంది, స్తుతులు ఉంటాయి, కృతజ్ఞతాస్తుతులు ఉంటాయి, ప్రభువును ప్రేమించడం ఉంటుంది. ఇవి ఏమి లేకుండా మనం వచ్చిన పని అయిపోయింది, ఇంకా మనకు ఆయనతో ఏం పని? పద ఆ కుష్ఠరోగం ఎట్లా తెచ్చుకున్నామో ఆ మార్గంలోకి మళ్ళా పోదాం, మళ్ళా పాపం చేద్దాం. ఈసారి నీకు రోగం రాదు, నువ్వే పోతావు. జాగ్రత్త క్రైస్తవ సహోదరులారా, సహోదరులారా, సాక్ష్య జీవితము నీకు అవసరం. ఒకవేళ అవసరమైతే నీ సాక్ష్యాన్ని బట్టి, నువ్విచ్చే సాక్ష్యాన్ని బట్టి నువ్వు చంపబడతావేమో, పరలోక రాజ్యంలో బలిపీఠం కింద నీకు స్థానము సిద్ధం. అలాంటి దాన్ని నువ్వు సంపాదించుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాల. కేవలము యేసు క్రీస్తు పాదాల దగ్గర సాగిల పడిన కారణంగా పరిశుద్ధత వచ్చేసింది. ఇప్పుడు టోటల్ హీలింగ్ వచ్చేసింది, టోటల్ హీలింగ్. కుష్ఠరోగి అపరిశుద్ధుడు, అపవిత్రుడు ఇప్పుడు పూర్తిగా పరిశుద్ధుడైపోయినాడు, కుష్ఠరోగం లేదు. ఇప్పుడు ఏ గ్రామంలోకి ఎంటర్ కావాలన్నా అపవిత్రుడు, అపవిత్రుడు అని కేకలు వేయాల్సిన అవసరంలా, నేరుగా వెళ్ళిపోవచ్చు. చూడండి, అలాంటి గొప్ప ధన్యత తను సంపాదించుకున్నాడు. చివరి సంగతి చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 1:17-19 ఈ ప్రకటన గ్రంథం అనేసరికి మనం యోహాను భక్తుడు గుర్తుకు రావాలా, ఆయన ప్రకటన గ్రంథకర్త అని మీరు జ్ఞాపకం చేసుకోవాలా? ఈ ప్రకటన గ్రంథకర్త ఒక మాట రాస్తూ ఉన్నాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యుద్ధ పడితిని. చూడండి, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యుద్ధ పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనేను, భయపడకుము, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 దీపస్తంభంలో 7 సంఘములకు దూతలు, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. యేసు క్రీస్తు పాదాల చెంత ఉంటే, పడితే సంభవింపబోయే సంగతులు మనం చూస్తాం. ఆ సంభవింపబోయే సంగతులను ప్రభువారు స్పష్టంగా చెప్తున్నాడు, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుపగబోవు వాటిని. వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఏం జరుగుతుందో, జరగబోయేటి కూడా నీకు ప్రభువు చూపిస్తాడంట. జరగబోయే నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఎక్కడ ఉండాలా? ప్రభువు పాదాల సన్నిధిలో ఉండాలా. మరి నిజంగా మనం ప్రభువు పాదాల సన్నిధిలో ఉంటూ ఉన్నామా? ఇవన్నీ పొందుకుంటూ ఉన్నామా? దయ్యముల నుండి విడుదల పొందుకుంటూ ఉన్నామా? మన బలహీనతల చేత పట్టబడి మనము విడిపించబడుతూ ఉన్నామా? మనము పాపాత్ములుగా ఉండి ఆయన దగ్గర నుంచి క్షమాపణ పొందుకుంటూ ఉన్నామా? అనేక వ్యాధుల చేత బాధపడుతున్న మనము ఆయన పాదాల చెంతకొచ్చి స్వస్థత పొందుకుంటూ ఉన్నామా?
ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన బోధ పొందుకుంటూ ఉన్నామా? ఆయన పాదాల దగ్గరకు వచ్చి యాయూరు తన కుమార్తెను ఏలాగున బ్రతికించుకున్నాడో అలాగున మన బిడ్డల్ని బ్రతికించుకుంటూ ఉన్నామా? ఏలాగున లాజరు అక్క మరియా ప్రభు పాదాలపైన పడి తన తమ్ముణ్ణి మరణము నుంచి జీవంలోకి, లేదంటే మరణము నుంచి పునరుద్ధానంలోనికి తెచ్చుకునిందో అలాగన తెచ్చుకుంటూ ఉన్నామా? పాప పంకిలమైన లోకంలో లోపభూయిష్టమైనటువంటి దేహంతో పాపమని కుష్ఠుతో ఉన్న మనం, అపవిత్రులు అపరిశుద్ధులమైన మనం యేసుక్రీస్తు పాదాలపైన పడి పరిశుద్ధతను పొందుకుంటూ ఉన్నామా? వీటన్నిటికీ మించి సంభవింపబోయే సంగతులు చూస్తూ ఉన్నామా? తెలుసుకుంటూ ఉన్నామా? జాగ్రత్త పడుతూ ఉన్నామా? ఈరోజు మీరు ప్రభు సన్నిధిలో లేకపోవటానికి ఒకే ఒక సింపుల్ రీజన్, మీకు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకు తెలియదు? ప్రభు సన్నిధికి పోలేదు కాబట్టి మీకు తెలియదు. ప్రభు సన్నిధికి మీరు పోలేదు కాబట్టి, మీకు తెలియదు కాబట్టి మీకు ఏం దిగులు లేదు, చింత లేదు. నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము అంతే. హ్యాపీగా దేవుడు నీకు మంచి భోజనం ఇచ్చినాడు, ముక్కలు కాడికి తినటం, బాగా కావాల్సిన కూల్ డ్రింకులు అన్నీ తాగటం, ఇంకెక్కువ మాట్లాడితే మందు తాగటం, సుఖించటం, అది ఎన్ని రకాల సుఖమైనా కానీ ప్రభువు పాద సన్నిధితో నీకు పని లేదు. ఎప్పుడు తెలుస్తుంది? తెలుస్తుంది తొందరలో, ఆలస్యమేమి కాదు. ధనవంతుడు చచ్చిపోతానే నెక్స్ట్ సెకండ్ పాతాళంలో ఉన్నాడంట. ఇన్ని తెలిసిపోయినాయండి వాడికి, నాకు రక్షణ లేకుండా నేను చచ్చిపోయినాను, తిని తాగి సుఖించినాను, నేను రక్షణ పొందలేదు, కాబట్టి వేదనకరమైన స్థలానికి వచ్చినాను, అయ్యో నా తమ్ముళ్ళే వాళ్ళు ఇక్కడికి రాకూడదే, అయ్యో దప్పికే ఒక చుక్క నీళ్లు లాజరు వేలు నుంచి. లాజరుకి ఏం తెలియదు, నేర్కపోయినాడు అబ్రహాం రొమ్మున హాయిగా అనుకొని ఉన్నాడు. ఈ ధనవంతుడి గురించి ఆలోచన లేనే లేదు. ఈ ధనవంతుడైతే నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నాడు లాజర్ను పంపించి. ఒక్క చుక్క నీళ్ళు, ఒక్క చుక్క చాలంట, ఎంత అడ్జస్ట్మెంట్ అండి. జాగ్రత్త, తేడా ఏంటంటే ఎక్కడ కూర్చొని ఉన్నావు, ఎక్కడ కూర్చొని ఉన్నావు, ఎక్కడ భవిష్యత్తులో కూర్చోవాలని అనుకుంటా ఉన్నావు, ఆలోచించుకో. నీకు ఒకే ఒక చోటు, వేరే చోటు లేనే లేదు. ప్రభు పాదాల చెంత మాత్రమే నీకు రావాల్సినవన్నీ, కావలసినవన్నీ అక్కడి నుంచే వస్తాయి, వేరెక్కడ దొరకవు. పో, ఎక్కడ కూర్చుంటావు, కూర్చోపో. రాష్ట్రపతి స్థానంలో కూర్చుంటావా, ప్రధాని స్థానంలో కూర్చుంటావా, పెద్ద రాజకీయ నాయకుడు, లేదంటే పెద్ద బిలియనర్సో మిలియనర్సో జిలియనర్సో అలాగనా, లేదంటే నేను వెళ్ళిపోయి ఆకాశంలో గూడు కట్టుకుంటానంటావా, లేదంటే సముద్రంలో పోయి అగాధ జలంలో దాక్కుంటాననుకుంటావా? ప్రయోజనం లేదు. నువ్వు కూర్చోవలసింది ప్రభువు పాద సన్నిధిలో. నీకు శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, స్వస్థత, రక్షణ, అన్నీ చెప్పిన అంశాలు కాకుండా చెప్పనటువంటి అంశాలు అనేకం ఉన్నాయి, అవన్నీ కూడా ప్రభు పాద సన్నిధిలోనే వస్తాయి. కాబట్టి నా ప్రియ సహోదరుడు సహోదరి, ఆలోచించు. నీ అహాన్ని రేపుకోబాక, నీ యుగోను ముందు తెచ్చిపెట్టుకోబాక,
నా మాటలు తిట్లుగా తీసుకోబాక, నీ సహోదరుడిగా, సొంత సహోదరుడిగా, తల్లి చెల్లి ఆలోచించు. నరకంలోకి మనం పోకూడదమ్మా, మనం పరలోకానికి పోవాలి. అక్కడి నుంచే వచ్చినాం, అక్కడికే వెళ్ళిపోదాం. మనం నరకంలో ఎండప్ కాకూడదు. కాబట్టి ఒక చిన్న పని చేయాలి మనం. ప్రభుపాద సన్నిధికి వెళ్ళటం, ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకోవటం, క్షమాపణ అడగటం, ఆయన నుంచి జవాబు పొందుకోవటం. సిద్ధమా? సిద్ధమా? మరి సిద్ధమైతే ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకుని కూర్చాడదాం. ప్రభు పాదాలు పట్టుకుని కూర్చాడదాం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. అయ్యా, ఇంతసేపు అయ్యా ఆత్మదేవ మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునునైనా, మీ పాద సన్నిధి విడిచి ఎక్కడెక్కడ సంచరిస్తున్నాం నాయన, మా సుఖాలకు, సుఖాల కోసం, ఐహికమైన క్షణికమైన సుఖాల కోసం పరిగెడుతూ ఉన్నామయ్యా. మాకు ఏవి దొరకట్లేదు, అయినా పరిగెడుతూనే ఉన్నాం. పరిశుద్ధత కలిగి ఉండటం మాకు ఇష్టం లేదు కాబట్టి, పరిశుద్ధంగా ఉండటం కష్టం కాబట్టి, మీ పాద సన్నిధికి రావటానికి మేము ఇష్టపడటం లేదయ్యా. పాపాలు ఒప్పుకోవటం మాకు ఇష్టం లేదు, పాపాలు విడిచిపెట్టడం మాకు ఇష్టం లేదు కాబట్టి నీ పాద సన్నిధికి మేము రావటం లేదు. మమ్మల్ని మన్నించు అయ్యా, మమ్మల్ని మన్నించండి. ఇదిగోనైనా మా హృదయాలకి మార్పును దయచేయండి అయ్యా, మా జీవితాలకు మార్పును దయచేయండి అయ్యా. అయ్యా, ఎంత ఘోరమైన తప్పులు, పాపాలు చేస్తూ ఎరగనట్టు మేము నటిస్తూ ఉన్నాం ఆయన, మన్నించండి అయ్యా. అయ్యా, నిజముగా 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 ఈ సమయం ముందు మీ పాదాలు పట్టుకుని గోజాడుతూ ఉన్నామయ్యా. అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. మా పితరుల పాపం, మా తండ్రుల పాపం, మా పాపం, మా బిడ్డల పాపం అయ్యా క్షమించినయనా, వాటిని వేటిని జ్ఞాపకం చేసుకోవద్దు అయ్యా. మమ్మల్ని క్షమించటం కోసం, పరలోక రాజ్యాన్ని మాకు స్వాస్థ్యంగా ఇవ్వటం కోసం, పరలోకంలో తండ్రితో కూడా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అయ్యా, మా కోసం వచ్చి ఎంత ఘోరమైన శ్రమను, అవమానాన్ని, నిందను, తిరస్కారాలు, దెబ్బలు అన్నీ అనుభవించి మాకు రక్షణ దయచేస్తే అయ్యా, ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేయటమా అయ్యా, మన్నించయ్యా. బుద్ధి లేని వారమునైనా, జ్ఞానం లేని వారమయ్యా, మూర్ఖులమయ్యా, అల్పులమయ్యా, అయోగ్యులమయ్యా, పెంట కుప్పల పైన పడి ఉన్న వారమయ్యా, మమ్మల్ని దృష్టించండి అయ్యా, మమ్మల్ని మన్నించండి అయ్యా, మమ్మల్ని తిరిగి అయ్యా మీ కౌగిల్లోకి తీసుకోమని వేడుకుంటున్నాం, మమ్మల్ని మన్నించమని వేడుకుంటున్నాం, మమ్మల్ని మీ కల్వారి రక్తంతో కడగమని వేడుకుంటూ ఉన్నాం అయ్యా. మాకు రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి, నిజమైన మార్పును మా జీవితాల్లోకి దయచేసి రానున్న దినాల్లోనైనా మరెన్నటికీ సాతాను త్రోవలకు పోకుండా అయ్యా నిత్యము మీ పాద సన్నిధిలో ఉండటానికి సహాయం దయచేయండి. దావీదు మహారాజు కోరుకున్నట్టు మా జీవితకాలం అంతా నీ మందిరంలో నివసించే భాగ్యం దయచేయండి అయ్యా, నీ పాదాల చింత నివసించే భాగ్యం. ఆ రీతిగానైనా మేము పరలోకాన్ని అయ్యా స్వాస్థ్యంగా పొందటానికినైనా మీరే మాకు జ్ఞానము దయచేయమని, మా బంధువులు, మిత్రులు, శత్రువులు అనేక మందిని తీసుకురావటానికి మీరే కృప చూపించమని అయ్యా మేము చేసే ఇదైన ప్రార్థన ఆలకించి అంగీకరించి జవాబు దయచేయమని. నజరేయుడు, మా ప్రాణనాథుడు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి
అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పచ్చబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరిన గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ల ప్రాథములు చేయి వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథము క్షమించము. మమ్మల్ని శోధన లేక దృష్టి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నాయి స్వామి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క ఉన్న సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఆయన నామం ప్రేమించి పూజించే ప్రతి ఒక్కరికి, ప్రపంచవ్యాప్తంగా వేకుని స్తుతించే బిడలకు, ఉపవాసం ఉండే బిడలకు, ఉపదేశం వినే బిడలకు, ఉపదేశించే బిడలకు, మరి ప్రత్యేకించి పాపాన్ని అసహించుకుని పరిశుద్ధమైన నీ పాదముల దగ్గర శరణు కోరే ప్రతి బిడ్డకు, మీ రెండవ రాకడ కోసం సిద్ధపడే ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకందరికి వందనాలు. విత్తబడిన వాక్యం మీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైతే మీ ఆత్మీయ సంతోషాన్ని మాతో పంచుకొనండి. ప్రార్థన అవసరతలు అక్కరలుంటే మాకు తెలియచేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. అలాగే తిరిగి మరలా వచ్చే వారు మిమ్మల్ని ఇలాగున కలుసుకునే పర్యంతం దేవుని ప్రేమలు, ప్రార్థనలు, పరిశుద్ధతలు, పరిచర్యలు మీ వాక్య వెలుగు సహోదరు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. Thank you.
యేసు పా